ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ప్రజల్లో పెట్టిన వార్తకి వరుసలు గుర్తొచ్చాయి జూనియర్ ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్ ఒక ట్వీట్ చేశాడు ఆ ట్వీట్లో ఏముంది ఆ ట్వీట్ వెనకాల ఉద్దేశాలు ఏంటి అనేది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను జూనియర్ ఎన్టీఆర్ గురించి మీ అందరికీ చెప్పే ముందు జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్వేదికగా ఏం మాట్లాడాడు ఏం చెప్పాడో చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను జూనియర్ ఎన్టీఆర్ అదే ఎన్సీబీఎన్ మామయ్య గారికి అంటే నారా చంద్రబాబు నాయుడు మామయ్య గారికి చారిత్రాత్మకమైనటువంటి విజయం సాధించినందుకు అభినందనలు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని ఆశిస్తున్నాను మీ చేతుల్లో రాస్తాం ఉంటే చాలా బాగుంటుంది తర్వాత అదేవిధంగా విజయం సాధించిన పురంజేశ్వరి అత్తయ్య గారికి వరుసగా మూడోసారి విజయం సాధించినందుకు బాలకృష్ణ బాబాయ్ గారికి అలానే ఘన విజయం సాధించిన నారా లోకేష్ గారికి అలానే ఘన విజయం సాధించిన భరత్ గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ఎక్స్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ తన మాటను చెప్పే ప్రయత్నం చేశారు అలానే విజయ పదంలో నడిపించిన పవన్ కళ్యాణ్ కూడా అభినందనలు శుభాకాంక్షలు జరుపుతూ మరొక ట్వీట్ కూడా జూనియర్ ఎన్టీఆర్ చేశారు అయితే ఇక్కడ కీలకంగానే మాట్లాడుకోవాల్సింది బాలకృష్ణ బాబాయ్ అన్న విషయం చంద్రబాబు నాయుడు మామయ్య అన్న విషయం నారా లోకేష్ భరత్ వాళ్ళ కుటుంబ సభ్యులు అన్న విషయం ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గుర్తొచ్చింది ఇక్కడ చాలా కీలకంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆ కుటుంబానికి పెద్ద చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టేటప్పుడు అక్రమ కేసులతోటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో నంజాలలో అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే అరెస్ట్ చేసి రాజమండ్రి సెంటర్ జైల్లో పెట్టినప్పుడు యాభై రోజులు అనారోగ్య సమస్యలతోటి అరవై ఎనిమిదేళ్ళ ఒక ముసలయినా పెద్ద అయినా కుటుంబ పెద్ద రాజమండ్రి సెంటర్ జైల్లో ఉన్నప్పుడు కనీసం పీడ్ చేయడానికి కానీ ఖండించడానికి కానీ ఈ జూనియర్ ఎన్టీఆర్ రాలేదు చెప్పలేదు మాట్లాడలేదు చాలామంది అభిమానులు అడిగారు జూనియర్ ఎన్టీఆర్ నువ్వు ఈ విషయం మీద మాట్లాడు అని మాట్లాడారు వాస్తవానికి సినిమా పెద్దలను అవమానించాడు జగన్ ఆ రోజు మాట్లాడలేదు సినిమా ఇండస్ట్రీ పరువు తీశాడు జగన్ ఆ రోజు మాట్లాడలేదు సినిమా ఇండస్ట్రీని మోసం చేశాడు జగన్ ఆ రోజు నువ్వు మాట్లాడలేదు కానీ సరే అదంతా పోని నీ కుటుంబాన్ని ఏదైతే నీ కుటుంబం అని ఇవ్వాలి చెప్తున్నావో నీ కుటుంబాన్ని నీ మిత్రుడిగా చెప్పే కొడాలి నాని వల్లప్పుడు నీ పేరు చెప్పుకొని బతికే మళ్ళా చెప్తున్నా జూనియర్ ఎన్టీఆర్ నీ పేరు చెప్పుకొని బతికే కొడాలి నాని వల్లప్పుడు నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఏ వాళ్ళకి నాకు సంబంధం లేదు వాళ్ళు నా మిత్రుడు కాదు వాళ్ళ మాట నేను ఖండిస్తున్నాను వాళ్ళు ఇలా మాట్లాడితే చంప చెల్లు అనే ఒక్క మాట చెప్పలేకపోయాను పురంధేశ్వరి అత్తయ్య అన్నావు భువనేశ్వర్ అత్తయ్య అంటావు అంతే కదా వరుసకి మరి అదే భువనేశ్వర్ గారిని ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ నేను వంశి కొడాన్ని ఇష్టవచ్చినట్టు మాట్లాడితే ఎరున్నావు జూనియర్ ఎన్టీఆర్ నువ్వు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఎరున్నావు జూనియర్ ఎన్టీఆర్ నువ్వు నీ పార్టీ నీ తాతగారు పెట్టిన పార్టీ అని నువ్వు అంటావు ఎరున్నావు నువ్వు ఇవాళ గుర్తొచ్చాడా చంద్రబాబు నాయుడు ఎందుకు అంటే ఇవాళ అధికారులకు వచ్చాడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఎన్డీఏ కన్వీనర్ కాబోతున్నాడు ఈ దేశానికి చక్రం తిప్పబోతున్నాడు ఒక తెలుగువాడు దేశ రాజకీయాన్ని ఎలా పోతున్నాడు ఇవాళ ఈ దేశానికి మోడీ ఎలానో చంద్రబాబు నాయుడు కూడా అలా కీలకం కాబోతున్నాడు ఎన్డీఏ కన్వీనర్గా వాస్తవానికి ఎన్డీఏని స్టార్ట్ చేసిందే చంద్రబాబు నాయుడు వాజ్పేయి అద్వాని ఆ చరిత్ర జూనియర్ ఎన్టీఆర్ తెలవకపోవచ్చు రా అని చెప్తా చరిత్ర ఎన్డీఏ ఎలా పుట్టిందో ఎన్డీఏ ఎలా పెరిగిందో ఎన్డీఏ ఎలా ఇవాళ దేశంలో ఇవాళ పెద్ద ఎత్తున ఉందో చరిత్ర అని చెప్తారా రా ఇవాళ గుర్తొచ్చింది కొన్ని కుటుంబాల్లో కొన్ని మంది వ్యక్తులు ఉంటారు ఉదాహరణకి మేఘా కుటుంబంలో అల్లు అర్జును ఏ నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ మాకు మేమే తోపులో మాకు మేమే గొప్ప వాళ్ళం ఒక చెట్టు కింద విత్తనాలు మీరు పెద్ద చెట్టు కింద ఉన్న మొక్కలు మీరు ఆ చెట్టు పెట్టిన విత్తనానికి మొక్కలు అయ్యారు మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాదు కానేరదు అంటే అక్కడ ఉన్న ప్యాన్స్ మొత్తం డిజైన్ చేసుకుంటే మెగా ప్యాన్స్ అల్లు అర్జున్ డిజైన్ చేసుకున్న నందమూరి ప్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ డిజైన్ చేసుకున్నా మీకు బతుకులేదు అది వాస్తవం మళ్ళా చెప్తున్నా మీకు బతుకులేదు అది వాస్తవం సరే మీకు మీరు గొప్పగా ఫ్యాన్స్ ఉన్నారు సపరేట్గా ఉన్నారు అనుకుంటే ఓకే కానీ చూద్దాం కానీ ఆనందం ఉన్నప్పుడు ఆనందంలో షేర్ చేసుకుందామని మీరు వచ్చారే ఆపదలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరెందుకు రాలేదు మీరెందుకు మాట్లాడలేదు చెప్పండి జూనియర్ ఎన్టీఆర్ ఇది ప్రతి తెలుగువాడు నందమూరి కుటుంబ అభిమాని సగటు అభిమాని అడుగుతున్న మాట ఇది సగటు అభిమాన అడుగుతున్న మాట ఇది చావేదో బతికేదో తెలియకుండా వర్ధంతి కార్యక్రమానికి పోతూ బ్యానర్లు కట్టించుకుంటున్నారు మీరు ఆ బ్యానర్లు తీయమనందుకు వివాదాన్ని మాట్లాడారు మీరు మీ ఫ్యాన్స్ దాన్ని ఖండించారా మీ కు వార్నింగ్ ఇచ్చారా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం కానీ బ్యానర్లు కట్టమని జిందాబాద్ని కొట్టమైంది విషయం చెప్పారా మీరు సంస్కారం సభ్యత మర్యాద కుటుంబం ఈ మీ తాతగారికి ఫ్యామిలీ అని చెప్తారు మీ తాతగారికి ఉన్న కీర్తి ప్రతిష్టలు మీ కుటుంబానికి ఉన్న సభ్యత సంస్కారం మీ కుటుంబానికి ఉన్న కీర్తి ప్రతిష్టలు తెలుసా మీకు వారు గుర్తొచ్చారు చంద్రబాబు మామయ్య ఎన్సీబీఎన్ మామయ్య అంటే ఆయన ఎక్కువ ఆ రకంగా ఉంటుంది దాన్ని కోర్టు చేస్తూ పెట్టినటువంటి మాట అది నారా చంద్రబాబు నా మామయ్య ఇవాళ దేశ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పగలుగుతున్నాడు కాబట్టి ఆ మాట మాట్లాడారు ఏ మొన్నటి ఎన్నికల్లో చాలా కష్టంలో ఉన్న పార్టీ వచ్చి ప్రచారం చేస్తే ఏమైంది మరి రాలేదే నీకు పదవి ఇవ్వలేదని నీకు ప్రయారిటీ ఇవ్వలేదని నువ్వు ఖచ్చితంగా పార్టీలోనే ఉంటే నీ పర్ఫార్మెన్స్ చూపించుకోగలిగితే ఒకరినిచ్చేది ప్రజలు ఇస్తారు రేపు రేపు ప్రజలు ఇస్తారు నీకు ఇయాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ తను పదవుల గురించి ఆలోచించలేదు చంద్రబాబు కష్టాల్లో ఉన్నాడు జైల్లో ఉన్నాడు నీ కుటుంబం కాదు నిజానికి పవన్ కళ్యాణ్కి అవసరం కూడా లేదు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే హెలికాప్టర్కి అవకాశం ఇవ్వకపోతే గనవర ఎయిర్పోర్ట్లో పర్మిషన్ ఇవ్వకపోతే అతను బై రోడ్ వెళ్ళాడు జగన్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు రోడ్డు మీద పండుకున్నాడు పవన్ కళ్యాణ్ ఆ రోజు చాలా కొడాలని లాంటి వాళ్ళు వల్లభినీ లాంటి వాళ్ళు అని నీ మిత్రులు నీ ఫ్రెండ్స్ ఎగతాళి చేశారు పవన్ కళ్యాణ్ ని రోడ్డు మీద బొల్లాడు చంద్రబాబు కోసం నీకేం వచ్చింది రాని కానీ పవన్ కళ్యాణ్ అన్ని పట్టించుకోలేదు రాష్ట్రానికి ఒక పెద్ద రాష్ట్రం అభివృద్ధి పథం తీసుకుపోగలిగిన వ్యక్తి ఇవాళ కష్టాల్లో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు జగన్ కావాలని ఇబ్బందులు పెడుతున్నాడు కుట్రపూరితంగా ఇబ్బందులు పెడుతున్నాడు అనుకున్నాడు పోయాడు జైల్లోకి కలిశాడు అక్కడే నేను టీడీపీతో కలిసి వెళుతున్నా అని చెప్పాడు అది కమిట్మెంట్ అంటే ఆ రోజుకి పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నాడు బీజేపీ చంద్రబాబుతో కలిసి వస్తుందో రాదో కూడా తెలియదు కానీ అదంతా కాదు బీజేపీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా కమిట్మెంట్ ఓట్లు చేరనివ్వకూడదు చంద్రబాబు నాయుడిని చేతిలో స్టేట్ని పెట్టాలి జగన్మోహన్ రెడ్డిని చేతుల నుంచి స్టేట్ని విడిపించాలి అనుకున్నాడు ఖచ్చితమైన కమిట్మెంట్తో పోటాడు చేశాడు తర్వాత బీజేపీని కూడా ఒప్పించాడు అది వేరే విషయం అనుకోండి సీట్లను కూడా త్యాగం చేశారు అది కూడా వేరే విషయం అనుకోండి కమిట్మెంట్ని చూసి నేర్చుకో పవన్ జూనియర్ ఎన్టీఆర్ కమిట్మెంట్ని పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకో కమిట్మెంట్ అంటే ఎలా ఉంటుంది ఎలా ఉండాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకో ఎలా అభినందిస్తున్నావు కదా చూసి నేర్చుకో కమిట్మెంట్ అంటే ఎలా ఉంటుంది కుటుంబం కాదు ఆయనకు అవసరం లేదు టీడీపీని అధికారం తీసుకోవడం ఆయనకు ఆయనకు వేరే పార్టీ ఉంది ఆయనకు వేరే ఎజెండా ఉంది టీడీపీని అధికారంలో తీసుకురావటమో చంద్రబాబు నాయుడు సీఎం చేయడమో పవన్ కళ్యాణ్ ఉద్దేశం కాదు కానీ రాష్ట్రం కష్టాల్లో ఉంది రాష్ట్రం వేధింపులకు గురవుతుంది రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది ఒక సీనియర్ నాయకుని కూడా తీసిపోయి జైల్లో పెట్టారు ఇంతకంటే నిర్బంధం లేదు ఇంతకంటే నియంత్రం లేడు అనుకున్నాడు నిలబడ్డాడు పోట్టాడాడు సినిమాల్లో హీరో కాదు రియల్ హీరో ప్రజల తరపున నిలబడ్డ రియల్ హీరో అందుకని ఇరవై ఒకటి సీట్ ఇస్తే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిపించారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఎందుకు గెలిపించారు తెలుసా సినిమాల్లో హీరో ఇదని చూపిరా జన జీవనంలో హీరో ఇదని చూపించాడు నువ్వు అలరా నిన్ను కూడా జనం హీరో చేస్తారు జనం కోసం ఎవరు నిలబడితే జనం దృష్టిలో జనానికి వాళ్ళే హీరోలు తెర మీద మాత్రమే నువ్వు హీరో రియల్ టైంలో కాదు రియల్ టైంలో పవన్ కళ్యాణ్ మాత్రమే హీరో అందుకనే జనం మొత్తం జయజలు కొడతా ఉన్నారు అది గుర్తుపెట్టుకోవచ్చు ఎన్టీఆర్ మొట్టానికి చంద్రబాబు నాయుడు నీకు గుర్తొచ్చినందుకు ధన్యవాదాలు నీ కుటుంబం నీకు గుర్తొచ్చినందుకు ధన్యవాదాలు నీ చెట్టు ఎందుకు నీకు గుర్తొచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పటికైనా సరిగా ఉండు ఇప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ నీ ఫ్రెండ్స్గా చెప్పబడి ఇప్పటికీ నీ ఫ్రెండ్స్గా చలామిని కాపాడుతున్న కొడాన్నాని వల్లప్రీన్ సీర్కి నువ్వు ఫోన్ చేసే వార్నింగు లేదా బయటకు వచ్చే కౌంటర్ ఇది మీ పద్ధతులు మాత్రం మార్చుకోండి లేకపోతే మీకు నాకు సంబంధం లేదని చెప్పు